మోసం. రామనాథపురము అనే ఊర్లో రంగస్వామి అనేటువంటి వ్యాపారి ఉండేవాడు. అతడు తవుడు వ్యాపారం చేసుకొని జీవించేవాడు అనమాట. తవుడు అంటే ఈ యొక్క ఆవులకి ఉపయోగించినటువంటి ఫుడ్ అనమాట. తవుడు పల్లెటూళ్ళు నుంచి తవుడు కొని దాన్ని పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముకునేవాడు అనమాట. వారానికి ఒకసారి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని తన గ్రామానికి చేరుకునేవాడు. అలాగే ఒకసారి రంగస్వామి ఆ వారం రోజులు తవుడు అమ్మినటువంటి డబ్బుల్ని వసూలు చేసుకుని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుని పట్నం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బస్టాండ్లో కూర్చున్నాడు అనమాట. కొంతసేపటికి ఒక బట్టల వర్తకుడు వచ్చి రంగస్వామికి సమీపంలోని కూర్చొని బట్టలు మూట విప్పి చీరలను బయటికి తీశాడనమాట. తన వద్ద ఉన్న బట్టలు చాలా నాణ్యమైనవి, అత్యంత అత్యవసరముగా డబ్బులు కావాల్సి వచ్చి ఇక్కడే అమ్ముతున్నానని, తన అవసరం కోసం బట్టలను తక్కువ ధరకే ఇస్తానని చెప్పాడనమాట. ఆ మాటలకు రంగస్వామి పెద్దగా పట్టించుకోలేదనమాట. కొంతసేపు గడిచేసరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ వర్తకుని దగ్గర ఉన్న బట్టల్లో ఖరీదైనటువంటి చీరలు చూపించమన్నారు. వర్తకుడు చీరను చూపిస్తూ, ఇది బెనారస్ చీర, వెండి బంగారంతో తయారైనటువంటి చీర, అంతేకాకుండా దీని ధర షాపులో 10,000 రూపాయలకి వస్తుంది, నేను 8,000 రూపాయలకే ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు బేరం చేయగా తను 5,000 రూపాయలకి ఇచ్చేశాడనమాట. చీరల వర్తకుడు రంగస్వామిని పిలిచి, నీ ముందే 5,000 రూపాయలకి ఇచ్చిన చీర ధర ఇంకా తగ్గిస్తాను, తీసుకోండి అని చెప్పేసి చెప్పాడనమాట. నేను ఇక్కడ నుండే వేరే ప్రాంతానికి వెళ్ళాలి అన్నాడనమాట రంగస్వామి. అని చెప్పేసరికి రంగస్వామి, ఎంత తగ్గిస్తావు అని అడిగాడనమాట. ఇంకా సరేలే, ఇలాగా బతిలాడేసరికి తనకి సరే మన భార్యకి ఇద్దామనేసి తన భార్యకి ఇద్దామని ప్లాన్లో ఉన్నాడనమాట. సో ఒక చీర 3,000 రూపాయలకే ఇస్తానని చెప్పాడనమాట. నా దగ్గర 8,000 మాత్రమే ఉన్నాయి, 3 చీరలు ఇస్తావా అని అడిగాడనమాట రంగస్వామి. వర్తకుడు 8,000 తీసుకొని 3 చీరల్ని ఇచ్చాడనమాట. చీరలు పట్టుకొని రంగస్వామి ఇంటికి వచ్చాడు. చీర తన భార్యకి చూపించాడనమాట. చూపించేసరికి షాప్లో 10,000 రూపాయల చీరని ఒక వర్తకుడు తక్కువ ధరకి 3,000 రూపాయలకే ఇచ్చాడు అని చెప్పి చెప్పేసరికి షాపు వాడు, లేదా 300 రూపాయలు రెండు లేదా 300 ఉండొచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. తీసుకెళ్ళి, నువ్వు చెప్పేది నేను నమ్మదలుచుకోలేదు అని చెప్పేసి ఆ యొక్క చీరలు తీసుకెళ్ళి ఒక షాపు దగ్గర తీసుకెళ్ళి ఆ యొక్క చూపించి ఆ యొక్క చీర యొక్క ధరని కనుక్కుంటే 200 లేకపోతే 300 మనకే ఉండొచ్చు అనమాట. సో వర్తకుడు మనల్ని బేరం చేసి తర్వాత వచ్చేసి మోసం చేశాడని చెప్పేసి గ్రహించాడనమాట. మోసాలు రకరకాలు అన్నమాట అనుకుంటూ డబ్బులు పోగొట్టుకున్నాను బాధతో ఒక నెట్టూర్పు వదిలాడనమాట. అత్యాశకు పోయినా, ప్రలోభాలకు పోయినా తలొగ్గిన, అంటే ప్రలోభాలకు తలొగ్గిన మిగిలేది దుఃఖమే అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఆ యొక్క చీరలు వచ్చేసి ఒక చీర ధర వచ్చేసి పెట్టేసి మొత్తం 3 చీరలు, 1కి 3 చీరలు, 4 చీరలు అని చెప్పేసి అమ్మాయి దగ్గర పోకూడదు అనమాట. ఈ విధంగా మోసము చేస్తూ ఉన్నారు అనేటువంటి దానికోసంగా ఈ కథని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.